రేపు గురువారం రోజున మర్చిపోకుండా రెండు పసుపు కొమ్ములతో ఇలా చేయండి, మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే కాకుండా అండి, మనకు గురువారం అంటే చాలా శక్తివంతమైన వారంగా మనం పరిగణిస్తూ ఉంటాము. గురువారాన్ని మనం లక్ష్మీ వారంగా కూడా చెప్పుకుంటూ ఉంటాము. గురువారం రోజు చేసే పరిహారం ఏదైనా సరేనండి, తప్పకుండా మనకి ఏంటంటే మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే ఈ గురువారం అంటే రేపు మనకు గురువారం రోజున ఖచ్చితంగా ఈ రెండు పసుపు కొమ్ముల పరిహారం చేయటం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా మనకు ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతామన్నమాట. కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటికి రావడానికి అంటే చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం కదండి. కొంతమంది ఏంటంటే రాత్రి పడుకోవాలంటే భయపడిపోతూ ఉంటారు, కొంతమందికి నిద్ర అనేది రాదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే పడుకుంటే ఏదో పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉంటాయి, అంటే పిచ్చి కలలు అంటే కనుక చాలా వరకు కూడా భయపడిపోతూ ఉంటారు, పడుకోవాలంటే వారికి ఒక భయం. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అసలు పడుకోవాలంటే నిద్రే రాదు, మాకు భయం కలుగుతూ ఉంటుంది, నిద్ర లేక మాకు అంటే ఆరోగ్యం బాగుండట్లేదు, ఇలా బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందండి. కేవలం అండి మీరు గుర్తుపెట్టుకోండి, మనం రెండు అనుకున్నాం కదా, కానీ మీరు ఒక్క పసుపు కొమ్ముతో కూడా చేయొచ్చు. అలానే కాకుండా రెండు చిన్న చిన్న పసుపు కొమ్ములని కూడా తీసుకుని చేయొచ్చు, లేదంటే ఒక పెద్ద పసుపు కొమ్ముని తీసుకుని అందులో సగ భాగానికి అంటే సుంచుకుని రెండుగా చేసుకుని ఒకటిలో రెండు పసుపు కొమ్ములను చేసుకుని కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. ఏవైతే చెడు కళలు ఉన్నాయి, చెడు సమస్యలు వస్తున్నాయి, చెడు వల్ల మేము అంటే ఇబ్బంది పడిపోతున్నాము, ఈ కళలు మాకు ఎక్కడ నిజమవుతాయో అని మేము భయపడిపోతున్నాం అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కళలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం మీకు సిద్ధించటం ఖచ్చితంగా ఖాయమన్నమాట. గురువారం పసుపు కొమ్ములతో పరిహారం చేయటం వల్ల మనకు తప్పకుండా ఫలితం అయితే వస్తుంది. అది అంటే చిన్న ఫలితం అని కాదండి, చాలా పెద్ద ఫలితాన్ని అయితే మనం చూస్తామన్నమాట. ఏదైనా సరే కళల్లో మీరు భయపడిపోతున్నారు, కళలో మీరు చూడరానిది చూస్తున్నారు, ఎందుకు మాకు పదే పదే కొంతమందికి అండి మనం గమని ఇలా కొన్ని సిచ్యువేషన్స్లో మనకు కూడా ఏంటంటే చెడు కళలు వస్తూ ఉంటాయి. చెడు కళలు ఎలా అంటే కనుక వచ్చిన కళనే మళ్ళీ మళ్ళీ మనకు ఇంకా అదే వస్తూ ఉంటుంది కంటిన్యూగా 15 రోజులు, కొంతమందికి అయితే వారం రోజులు, కొంతమందికి వరుసగా ఇంకా కళ పడుతూ ఉంటుంది కదండి. అలాంటి కళల నుంచి మీరు బయటపడడానికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కళలు కొంతమందికి నిజమవుతాయి, కొంతమందికి ఏంటంటే జరుగుతాయా అనుకుంటుంది, కొంతమందికి జరగవు, కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి కళలో చూపించింది నిజంగా ఏంటంటే జరిగిపోతుంది అన్నమాట. రాత్రి మనకు పడ్డ కళ ఒక 2 రోజులకైనా అది నిజమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కొంతమందికి అది అంటే జరగదనమాట. ఇలా మనకి ఎందుకు అవుతుందంటే కనుకండి, కొంతమంది మన పెద్దవారు చెప్పిన విధంగా కానీ కొన్ని శాస్త్రాల ప్రకారం ఏంటంటే దేవుడుకు అంటే దేవుడు మనకు కొన్ని అంటే సంకేతాలను పంపిస్తాడు. కొంతమంది అంటే కొంత అందరూ చెడ్డవారే ఉండరు కదండి, అలానే అందరూ మంచివారే ఉండరు కదా. కాబట్టి దేవుడు ఏంటంటే కొంతమందికి మంచి చేసేటప్పుడు కొన్ని కళలు అంటే పంపిస్తాడు. కొంతమంది అయితే ఇలా నమ్ముతూ ఉంటారు, శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట. అవి అంటే ఆ కళలు ఏంటంటే వచ్చినప్పుడు వాటి ద్వారా మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అలానే కాకుండా సూచిస్తూ ఉంటాయి. కొన్ని కళలు ఏంటంటే ఇలా జరుగుతుంది, ఈ ప్రమాదం ఉంది, ఈ ప్రమాదం నుంచి మనం బయటపడాలి, ఇలా మనం ఏంటంటే ఆ కళల్ని చూసి మనం జాగ్రత్త పడాలని కూడా దేవుడు మనకు కొన్ని సూచనలు కొన్ని అంటే సింప్టమ్స్ని ఇస్తాడని కొంతమంది నమ్ముతారు, మనం కూడా నమ్ముతాము. అలానే కొంతమందికి భయంకరమైన కళలు వచ్చినప్పుడు కూడా కొంతమంది జాగ్రత్త పడుతూ ఉంటారు, కానీ ఎక్కడో ఒక చోట ఏంటంటేనండి అది జరగాల్సింది అంటే జరిగిపోతూ ఉంటుంది కొంతమంది కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి అయితే ఈ పరిహారం చేయండి. అంటే ముఖ్యంగా పూర్తిగా మీకు చెడు కలర్ రాకుండా ఉండటానికి, కళల్లో ఏది కూడా మీరు భయంకరమైనది చూడకుండా ఉండటానికి, ఏదైనా సరే అది ఏదైనా కావచ్చు అలాంటివి అంటే మీరు అంటే ఆ కళల నుంచి మీరు బయటపడటానికి అండి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. కొంతమందికి కళలు వచ్చి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఆ కళల్లో చూసిన తర్వాత వారి ప్రవర్తన కూడా అలాగే మారిపోతూ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మీరు బయటికి రావడానికైతే ఈ పసుపు కొమ్ముల పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పసుపు కొమ్ములనే వాడాలి. పసుపు కొమ్ముల్ని వాడటం వల్లనే మనకి ఏంటంటే ఫలితాలు వస్తాయన్నమాట. పసుపు కొమ్ములు చాలా శక్తివంతమైనవండి. పసుపు అమ్మవారికి మనం సమర్పిస్తాము, పసుపు కొమ్ములతో మాలలు కట్టి అంటే మనం చక్కగా 21 పసుపు కొమ్ముల్ని మాల కట్టి అమ్మవారికి లక్ష్మీదేవికి సమర్పిస్తాము. కొంతమంది దేవతకు అంటే పసుపుని మనము పూజిస్తూ ఉంటాము, తాంబూలంలో పసుపుని పెడతాము. పసుపు చాలా శక్తివంతమైనది, చాలా అంటే శుచిగా కూడా మనం పరిగణించవచ్చు, చాలా శుభకార్యాలకు కూడా పసుపుని వాడతాము. పసుపు లేనిది ముఖ్యంగా మన సాంప్రదాయాల ప్రకారం అయితే ఏ కార్యం కూడా మనం చేయము. అందులో పసుపుకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము. అందులో ఒకటి ఏంటంటే కనుక పసుపు కొమ్ములకు ఇంకా శక్తి అధికంగా ఉంటుందండి. కాబట్టి ఏంటంటే మీరు చిన్న చిన్న ఉంటే 2 పసుపు కొమ్ములని తీసుకోండి, ఒకవేళ చిన్నవి లేకపోతే పెద్దదే ఉందంటే
అందులో మనం ఏంటంటే ఒక్క పసుపు కొమ్ములో రెండు పసుపు కొమ్ములు తీసుకొని పరిహారం చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం పెద్దగా అంటే ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీది. చాలామంది ఇళ్ళలో పసుపు కొమ్ములు ఉంటాయి, ఒకవేళ లేకపోతే మీ ఇంట్లో ఒక పసుపు కొమ్ములు మీరు పెద్ద చూసి తెచ్చుకోండి, లేదంటే తెచ్చుకునేటప్పుడు చిన్న చిన్నవి చూసి తెచ్చుకోండి. కానీ ఒక పసుపు కొమ్ములతో మాత్రం పరిహారం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. రెండు పసుపు కొమ్ములని తీసుకుని పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట, చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీరు గమనించుకోగలుగుతారు. చిడుకలు అనేవి రావు. కొంతమంది కళలు వచ్చినప్పుడు కూడా ఏంటంటే పక్క తడుపుకోవటం, లేచి ఒకటేసారి అంటే భయంకరంగా అరవటము, అలాగే కాకుండా ఏంటంటే భయపడుకుంటూ నిద్రించటము, ఇంట్లో ఒక్కరుండాలన్నా కూడా అంటే పడుకోవాలంటే కూడా భయపడిపోతూ ఉంటాం, ఏ కళ వస్తుందో ఏం జరుగుతుందో, ఇలా కొంతమంది కళల్లో ఏంటంటే ఏదో చూస్తూ ఉంటారు, ఏవో రూపాలను చూసి కూడా భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటేనండి ఈ పరిహారాలు అయితే అనుకూలిస్తాయన్నమాట. మీరు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ పసుపు కొమ్మిని తీసుకుంటారు కదా, ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి, అంటే తెల్లగంటే నార్మల్గా గీతలు ఉన్నా పర్వాలేదు, న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు, ఏదైనా సరే అలా తీసేసుకున్న తర్వాత ఈ పసుపు కొమ్మిని అందులో పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడే మీ పేరుని అంటే తలుచుకుంటూ ఒక రెండు సార్లు పెట్టుకోండి, అంటే ఇప్పుడు మన పేరు ఏదైనా పర్వాలేదు, అంటే ఇప్పుడు నా పేరు రాణి అండి, నా పేరు రాణి కాబట్టి నేను రాణిని పరిహారం చేస్తున్నాను, నాకు ఇలా ఫలితం అనేది రావాలి, ఈ ఫలితం అనేది నేను పొందాలి, ఇలా మనం అనుకుంటూ అది పేపర్లో పెట్టేసి ఒక చిన్న పొట్లం కట్టేసుకొని మనం గుర్తుపెట్టుకోండి. మనం పెట్టుకునేటప్పుడే మన సమస్య చెప్పుకోవాలి. ఎలా అంటే కనుక ఈ పరిహారం మన అవసరం కోసం మనం చేసుకుంటున్నాం, అంటే మనకు మంచి ఫలితాలు రావాలని, మనకు చెడు జరగకూడదని, మనకంతా కూడా బాగుండాలని మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మీరు ఇలా అనుకోండి ఏంటంటే మాకు చెడు కళలు రాకూడదు, మాకు మంచి జరగాలి, మేము బాగుండాలి, ఈ చెడు కళలు అనేవి మాకు దూరమైపోవాలి, మళ్ళీ మళ్ళీ మాకు ఈ కళ అనేది రాకూడదు, అంటే మళ్ళీ మళ్ళీ ఇంకా ఇలాంటి భయంకరమైన కళలు రాకూడదు, ఇలాంటి భయంకరమైన కళ మని మళ్ళీ మాకు రాకూడదు అనేసి మనం చెప్పుకొని ఆ తర్వాత పేపర్లో పెట్టేసి దాన్ని చక్కగా పొట్టల్లాగా కట్టేసి అది మీ దగ్గర మీరు ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు, మీరు ఇదే చోట పెట్టుకోవాలి, ఇక్కడే పెట్టుకోవాలి, ఇలాగే పెట్టుకోవాలని రూల్ లేదు, కానీ మీతో పాటు దాన్ని ఉంచుకోండి, అంటే మీతో పాటు దాన్ని పెట్టుకోండి, ఆ పసుపు కొమ్ముల్ని మీతో పాటు పెట్టుకొని మీరు నిద్రించండి. అది మీరు దిండు కింద పెట్టుకోండి, జేబులో పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, ఆడవాళ్ళు ఇంకెక్కడైనా సరే పెట్టొచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఇంకా అలా పెట్టేసుకొని మీరు ఏంటంటే రాత్రంతా కూడా నిద్రించండి. అంటే ఇంకా నిద్రించిన తర్వాత మీరు ఏం చేయనంటే కనుకండి ఆ పసుపు కొమ్ములని తీసుకెళ్ళి, గుర్తుపెట్టుకోండి ఆ పసుపు కొమ్ములని తీసుకెళ్ళండి, మీరు చక్కగా ఎక్కడైనా సరే నీళ్ళుండే ప్రదేశం దగ్గర, మీకు ఒకవేళ నీళ్ళుండే ప్రదేశం ఉంటే అక్కడ వదిలేయండి. లేవండి మేము నీళ్ళుండే ప్రదేశానికైతే వెళ్ళలేము, మాకైతే నీళ్ళుండే ప్రదేశం అయితే లేదనుకుంటే కనుక ఎక్కడైనా గుడి బయట, అంటే గుళ్ళో కాకుండా గుడి బయట, గుడి ప్రాంగ్ అంటే గుడి బయట మనం వెళ్ళి వస్తూ ఉంటాం కదా గుడికి వెళ్ళొచ్చేటప్పుడు దారిలో, ఇలా ఏంటంటే ఆ గుడి ముందు కాకుండా గుడి వెనకాల వెనక భాగంలో, గుడి అంటే కొంచెం దూరంలో ఇలా నీళ్ళుంటూ ఉంటాయి, కొన్ని నదులు ఉంటూ ఉంటాయి, కొన్ని మనకు చెరువులు ఇలా ఉంటూ ఉంటాయి కదా, అక్కడ కూడా మీరు ఇది పడేయవచ్చు, లేదంటే గుడికి కొంచెం దూరంగా కూడా ఇది పడేయవచ్చు. అలా పడేయడం వల్ల ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి మంచి జరుగుతుంది, చెడైతే జరగదు, ముఖ్యంగా ఒక విషయం. అలానే కాకుండా ఏంటంటే ఇది పడేస్తున్న అంటే ఇది అంటే మనం ఇంకా అక్కడ పెట్టేసి వస్తున్నాం కాబట్టి, అంటే మీరు ఇంకా మీ మనం పేపర్లో పెట్టుకున్నాం కదండి దాన్ని తీసి మళ్ళీ చూడకండి. మీరు పెట్టుకునేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకొని మీ దగ్గర పెట్టుకొని పడుకుంటారు కాబట్టి ఆ రాత్రంతా కూడా ఏ చెడు మీ దగ్గరికి రాదు, ఆ రోజు అయితే కళ అయితే అస్సలు రాదు, ఇంకా ఆ తర్వాత నుంచి కూడా మీ కళలు రావండి, తగ్గిపోతూ ఉంటాయి, రావటం అనేది భయంకరమైన కళలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందన్నమాట, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు గుడి అంటే కొంచెం దూరంగా మనం పెడుతున్నాం, నీళ్ళుండే దగ్గర మనం పెట్టేసి వస్తున్నాం కాబట్టి ఇంకా మనకు మంచి జరుగుతుంది. నీళ్లు నార్మల్గా ఎప్పుడు కూడా మానవునికి మంచి చేస్తాయి కాబట్టి నీళ్లు కళలో వచ్చిన మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే నీళ్ళ దగ్గర ఇది వదిలేసి వస్తున్నాం కాబట్టి ఇంకా మనకు అద్భుతమైన ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ఇలా ఈ పరిహారం అయితే ఆచరించండి, ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. ఎంతటి భయంకరమైన కళ సరే, ఎంతటి అంటే ఇబ్బంది అయినా సరేనండి తొలగిపోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అన్నమాట. ఎవరైతే దీన్ని అంటే ఎక్కువగా నమ్మి చేసుకుంటారో వారికైతే మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏ పరిహారం చేసేటప్పుడు కూడా మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది, మేము ఖచ్చితంగా ఫలితం పొందుతాం, ఇలా మనకు మనమే ఏంటంటే సర్ది చెప్పుకోవాలి, మనకు మనమే ఏంటంటే మోటివేషనల్గా మనం చెప్పుకోవాలండి. మనకు జరుగుతుంది అనుకుంటేనే జరుగుతుంది, ఏదైనా సరే ఇది చేస్తున్నాం జరుగుతుందో లేదో ఇలా అనుకోకూడదు. ఎప్పుడు కూడా జరుగుతుంది కా అంటే జరుగుతుంది అని మనం పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం అయితే వెంటనే మనం పొందగలుగుతామన్నమాట. కాబట్టి ఆచరించి చూడండి, ఇంకా మీకు తిరుగుండదు.